మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏఎస్ఆర్ ప్రోగ్రామ్ కేవలం తెలంగాణ గడ్డ కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం, తెలంగాణ అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడుతుంది, అందుకోసమే పనిచేస్తుంది. దీన్ని ఎవడు ఆపాలన్నా ఆగదు, ఎవడు ఎన్ని కుట్రలు చేసినా ఇది కొనసాగుతూనే ఉంటుంది. మిత్రులారా, ఇకపోతే వార్తలు వాస్తవాలు తీసుకుంటే, అభివృద్ధి అంటే రంగుల గోడలు కాదు, అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు రంగుల గోడలు కాదు అని చెప్పేసి ఎవడో మంచి స్క్రిప్ట్ రైట్ రాసిచ్చిండు రేవంత్ రెడ్డి, బాగా చెప్తుండు. వాస్తవంగా ఈ స్క్రిప్ట్ రైట్ల కాపీ ఈయన పంప అన్న మొన్న మదన్ పంపించినట్టుండు. మదన్ అంటే తెలుసు కదా, ఎల్లారెడ్డి పారాషూట్ ఎమ్మెల్యే మదన్ రావు. మదన్ రావు మొన్న పీకుడు మాటలు గివ్వే గీ స్క్రిప్ట్ తోటే బాగా ఎగిరిండు. మదన్ రావు, నువ్వు ఇంత పోయినావో నాకు తెలియదు కానీ, నువ్వు ఏం చదువుకున్నావో నాకు తెలియదు కానీ, తెలంగాణలో ఏం జరుగుతుందో కనీసం అవగాహన లేదా నీకు, కనీసం అవగాహన లేదు. అమెరికాలో కుక్కను రమ్మంటే రాదు, కమ్మంటేనే వస్తుంది. అలాంటి అంత మాత్రాన ఇంగ్లీష్ అక్షరాలు వస్తే మేధావి అంటే నీకన్నా మూర్ఖుడు ఉండడు. నువ్వు ఐటీ బ్యాక్గ్రౌండ్ అని పీకుడు మాటలు మాట్లాడినావు కదా, గీ రంగుల గోడల వద్దే గీ అద్దాల మేడల్లోనే హైదరాబాద్ భవిష్యత్తు మారుతుంది, యువత భవిష్యత్తు మారుతుంది. ఒకప్పుడు ఐటీ శాఖ మంత్రిగా పొన్నాలు లక్ష్మే ఉన్నప్పుడు 350,000 ఉద్యోగాలుంటే కేవలం ఏడేండ్లలో 10 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. అది గీ రంగుల గీ అద్దాల మేడల్లోనే, ఈ అద్దాల మేడల్లోనే యువత భవిష్యత్తు మారుతుంది. లక్షల రూపాయల జీతాలు తీసుకునేటువంటి వాళ్ళ భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది. వాళ్ళని తక్కువ చేసే విధంగా నీకేదో తెలిసినట్టుగా పెద్ద పెద్ద పీకుడు మాటలు మాట్లాడకు. ఇట్లా పీకుడు మాటలు మాట్లాడి ఇగో అప్పులు ఉన్నాయని చెప్పి అబద్ధాలు చెప్తే తెలంగాణ సమాజం చూస్తూ కూర్చోదు, చెప్పుతో కొడుతుంది. గుర్తుపెట్టుకో. ఇంకేమంటాడు, జనం వద్దకే ఆఫీసర్లు ఈ నెల 28 నుంచి వచ్చే 6 వరకు గ్రామ సభలు. ఏందో తెలుసా మిత్రులారా, ఇది వార్త కాదు మిత్రులారా, వాస్తవం ఏందో తెలుసా మిత్రులారా, గీనే ప్రజా దర్బార్ పేరుతోటి, ప్రజాభవన్ పేరుతోటి నేను కలుస్తా అని 4 కోట్ల మందిని పిలిచి కనీసం గంట సేపు ప్రజల సమస్యలు వినలేని ఈ సన్నాసి ఢిల్లీకి వారిపోయింది. నేను ప్రజల మధ్య ఉంటా, ప్రజల సమస్యలు చూస్తా అని చెప్పేసి ఈ సన్నాసి ప్రజల మధ్య గంట సేపు కూడా లేడు. 4 ఇన్ని దగ్గర పనిచేసే 4 మంత్రులు తీసుకొచ్చి నిలబెట్టి ఫోటోలకు పోజులు ఇస్తున్నారు, పత్రాలు తీసుకుని పక్కన పెడుతున్నారు. ఆ పనులు కాకపోతే తిరిగి 4 సార్లు తిరిగి 5 సార్లు తిరిగి మళ్ళా ఈ ప్రజాభవన్ కాదు, ఇదేది కాదు, మళ్ళీ మాకు తెలంగాణ భవనే దిక్కు అని చెప్పేసి తెలంగాణ భవన్ కు వేరు పట్టించుకొని ప్రజాభవన్ అండగా నిలిచిన తెలంగాణ భవన్. మిత్రులారా, 4 డ్రామాలు ఆడి 4 ఆ వాడేవాడో సోషల్ మీడియా ఏదో చేసినాడు కదా, వాడేదో చెప్పిన మాటలు నమ్మి ఆగమవుతారు. వాస్తవంగా ఇలాంటి పరిస్థితే పునరావృతమవుతుంది. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. ఇంకేమంటాడు, ఇంతటి భూ విధ్వంసం ఎన్నడూ చూడలే, కేసీఆర్ సొంత ప్రయోజనాల కోసమే చట్టాలు మార్చారు కోదండరాం. సారీ టు సే కోదండరాం సార్ గారు, సారీ టు సే. దాదాపు నేను మీతోటి 10 సంవత్సరాలు కలిసి పనిచేసిన, ఈ 2-3 ఏళ్ళు జర దూరంగా ఉన్నా, 4 ఏళ్ళు దూరంగా ఉన్నాడు. నేను చూసినాక నిజంగా సిగ్గు అవుతుంది. తెలంగాణ గురించి మాట్లాడే నైతికత నీకున్నదా? నేను స్ట్రైట్గా అడుగుతున్నా. సారీ టు సే కోదండరాం గారు, నిజంగా నీ నా కన్న ముందు బిడ్డలు పెట్రోల్ పోసుకొని చచ్చిపోతుంటే, తగలబడుతుంటే, రైలుకి ఎగబడి గుద్దుకొని చచ్చిపోతుంటే, వాళ్ళ ప్రాణాలు త్యాగం చేస్తుంటే కనీసం నీ ఉద్యోగానికి రాజీనామా చేసినవా అని నేను సోటిగా అడుగుతున్నా కోదండరాం గారు. నీ ఉద్యోగానికి రాజీనామా చేయకుండా తెలంగాణ వచ్చినాక ఉద్యోగం చేసి జీతం తీసుకున్నటువంటి నువ్వు నిజంగా తెలంగాణ గురించి మాట్లాడే నైతికత నీకుంటుందా? ఒక్కసారి ఆలోచించండి కోదండరాం గారు, ఒక్కసారి ఆలోచించండి. నిన్ను కొడుతుంటే పోలీసులు నీ గొంతు విసుకుతారేమో, ఇంకేదైనా విసుకుతారేమో అని భయపడి నీకోసం 4 దెబ్బలు తిన్నా కదా, గందుకడుగుతున్నా కోదండరాం గారు, గందుకడుగుతున్నా. ఆనాడు మాటలు యాద్ చేస్తున్నా, నిన్ను భద్రాది రామునితో పోల్చిన ఆనాడు, నువ్వు భద్రాది రాముని కాదు కోదండరాం గారు. ఇక నువ్వేందో నీకు, నువ్వెంత అదమునివో ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ కోవట్టుగా పనిచేసి తెలంగాణకు ద్రోహం చేసే కుట్ర చేసినావు, ఆ జానారెడ్డి కేసీఆర్ గారి చలువ వల్ల ఎక్కడో 125 లక్షల సంఘాలలో నువ్వు ఒక్కనివై ఉంటే నిన్ను జేఎస్సీ చైర్మన్గా చేసింది కేసీఆర్ గారు. అది మర్చిపోయి కేసీఆర్ని అంటే అన్నం పెట్టిన చెయ్యిని కాటేసే విషనావుగా మారినావు కోదండరాం గారు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా నేను ఖచ్చితంగా నేను మీకు మీ చరిత్ర మీకే అర్థమయ్యేటట్టు చెప్తా. కొద్దిగా ఒప్పుకోబట్టండి కోదండరాం సార్ గారు. 100 కుటుంబాలకు ఒక కౌంటరు, చాటింపు వేసే దరఖాస్తుల స్వీకరణ, గ్రామ సభల నిర్వహణ తీరు ఏం లేదు, మసి బూసి మారడికాయ చేయడం తప్ప ఇవన్నీ ఉట్టి సొలుకబులు తప్ప ఏముండదు. 6 గ్యారంటీలకు రేషన్ కార్డే ఆధారం. ఏం ఆధారం? దానికి దారం లేదు, ఆధారం లేదు, దీనికి అయిన ఆధారం అంట.
తెలంగాణలో ఏం జరుగుతుందో కూడా ఆయన తెలియదు కానీ మంత్రి ఆయన కాబట్టి ఒక స్టేట్మెంట్ ఇస్తుండు, దీన్ని నమ్మి మోసపోకూడదు. ఆరు గ్యారంటీలు వీళ్ళ తాతతోటి కూడా కాదు, వాళ్ళ తాతతోటి కాదు. ఐఎన్టీసీని గెలిపిస్తేనే కొత్త గనులు. ఐఎన్టీసీ సంజీవయ్య గురించి తర్వాత మాట్లాడతా, ఆ సంఘటన గురించి ఒక రోజు చెప్తా, ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉంటుంది. ఏమంటాడు రాష్ట్రంలో, ఏమంటాడు కొత్త గనులట, ఉన్న గనులు కాపాడుకుంటే మీరు పుణ్యాత్మయా, ఉన్న గనులు లేవు, ఏం గనులు లేవు. ఇంకేమంటాడు, పవర్ లేని వాళ్లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకని, ఎవడు వీడు, ఎవడి రండాగాడు, ఎవడి లుచ్చాగాడు, ఎవడి లోఫర్ గాడు, తెలంగాణకు వీనికేం సంబంధం, కనీసం వెలుగు పేపర్ కన్నా సిగ్గుండాలి కదా. తెలంగాణ చెమట చుక్కలతో జరిగిన అభివృద్ధి గురించి వీడు అవహేళన చేస్తుంటే సిగ్గు లేకుండా వెలుగు పేపర్ ప్రింట్ వేసుకున్నది గొప్పగా. సిగ్గుండాలి వెలుగు పేపర్ సిగ్గుండాలి ఇలాంటి లోఫర్ గాని లుచ్చా గాని ప్రొజెక్ట్ చేయడానికి. ఎవడు వీడు తెలంగాణకి ఏం సంబంధం, తెలంగాణ బిడ్డలు చచ్చిపోయినప్పుడు వచ్చిందా, తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు వచ్చిందా, చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ బదిలీ చేసిన వచ్చాగాడు నీకు, ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కడవ కప్పగానే నీ గొప్పోడు అవుతాడా, సిగ్గుండాలి వెలుగు పేపర్కి. ఇంకేమంటాడు, రాష్ట్రంలో 15,75,000 మంది మృతి. ఏంటంట, రోడ్డు ప్రమాదాలపై రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరు మురళి గారు చదువుకున్న మూర్ఖుడు. ఈ మూర్ఖుడు తెలంగాణలో రోడ్లు బాగలేవని చెప్పేసి మాట్లాడే మాట ప్రయత్నం చేస్తుండ్రు. ఈ ఆకునూరు మురళి ఈ కాంగ్రెస్ కోవట్టుకు నేను చెప్తున్న సూటిగా, పక్కనే ఉన్న కర్ణాటకకు పో, పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్కు పో, ఆడ రోడ్లను ఈడ రోడ్లను చూసి, తెలంగాణ రోడ్లను చూసి మాట్లాడవా, జనంలో నీకు విలువ ఉంటుంది. నువ్వు తెలంగాణను ఎంత భ్రష్టు పట్టించే ప్రయత్నం చేసినావో నేను తర్వాత చెప్తాను, నీ చెప్తా అట్లా ఒప్పిగా పట్టేది ఏం లేదు. ఇకపోతే ఒక్కసారి తెలంగాణ అసలు తెలంగాణ ఏందో ఈ పేపర్ చూడండి. తెలంగాణను బలిపెట్టద్దు, మాపై కక్ష ఉంటే తీర్చుకోండి, రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చకండి, దేశానికి ప్రగతి దీవిటిగా మార్చిన ఆ దీప్తిని మసగబారనివ్వద్దు అని చెప్పేసి ఒక వీరుడు, ఒక యోధుడు మాట్లాడుతున్న మాటలు, తెలంగాణ కోసం కొట్లాడుతున్న వాటి, తెలంగాణ కోసం అవసరం వచ్చినాడు పదవుల్ని, సెంట్రల్ మినిస్టర్ పదవుల్ని తృణప్రాయంగా గడ్డి పోచలేక పారేసినటువంటి వీరుల మాటకి ఇది ఒక్కసారి నండి మిత్రులారా, ఒక్కసారి గిది కదా తెలంగాణ సమాజంలో ఏం జరుగుతుందో, వాస్తవం ఏందో తెలవాలి కదా, ఆరు లక్షల కోట్ల రూపాయలు 671,000 కోట్ల రూపాయలు అప్పని చెప్పేసి అబద్ధాలు చెప్తే అన్ని పేపర్లు బ్రేకింగ్లు హెడ్డింగ్లు పెట్టినాయి. మరి వాళ్ళకి కనీసం ఆలోచన ఉండదా? కనీసం ఒక TS24 న్యూస్ అండ్ ఛానల్ అనే ఒక చిన్న ఛానల్ గింత అప్పెక్కడిదని ఆనాడు ప్రశ్నించినమే, మరి ఎంతో సబ్జెక్ట్ ఉన్నటువంటి, ఎంతో మంది ఉద్యోగులు ఉన్నటువంటి, 100,000 కోట్ల ట్రాన్సాక్షన్ నడుస్తున్న పేపర్లు ఛానళ్లు ఎందుకు ఆలోచించలే? వాళ్ళు అబద్ధాలు అసెంబ్లీలో అబద్ధాలు చెప్తుంటే కనీసం ఖండించలేకపోయినాయి. గింత అబద్ధం ఎక్కడ, గింత అబద్ధం ఎట్లా చెప్తారా, అసెంబ్లీలో ఎట్లా చెప్తారా అని ఒక్క పేపర్ అడిగిన పాపాన ఓలే, మిత్రులారా చూడండి, మాపై కక్ష ఉంటే తీర్చుకోండి, రాష్ట్ర ప్రతిష్టం దిగజార్చకండి, దమ్ముంటే నన్ను చంపుకో, నా రాష్ట్రం జోలికి రాకయా అని ఈ రాష్ట్రం కోసం కొట్లాడి బిడ్డ మాట్లాడతారు, ఈ రాష్ట్రం కోసం ప్రాణాలు పనంగా పెట్టే బిడ్డ మాట్లాడతారు, లోఫర్ గాళ్ళు మాట్లాడరు. అందుకనే ఇట్లాంటి బిడ్డల్ని దూరం చేసుకొని తెలంగాణ ఎంత అన్యాయమైందో ఒక్కసారి భవిష్యత్తులో మీకు అర్థమవుతుంది. ఈ పదేళ్లలో ఒకటి కాదు రెండు కాదు మిత్రులారా, నేను ఒక 100 చూపిస్తా. అసలు తెలంగాణలో ఏం జరిగింది, ఏం అభివృద్ధి అంటే ఏంది, అసలు తెలంగాణలో ఏం జరిగిందో 100 చూపిస్తా మిత్రులారా. అప్పుల పేరుతో అబండాలు, FRBM అప్పులు 388,000 కోట్లు, పాత రుణాలు 72,000 కోట్ల రూపాయలు మిత్రులారా. మిత్రులారా మీకు సింపుల్ గా అర్థమయ్యేటట్టు చెప్తా మిత్రులారా, గతంలో ఉన్న రుణాలు 72,000 కోట్లు అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఈ 10 ఏళ్లలో చేసిన అప్పు ఎంత తెలుసా మిత్రులారా, కేవలం 317,000 కోట్లు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎగ్గొట్టడం కోసం, తెలంగాణ ఖజానా ఖాళీ అయిందని, తెలంగాణ దివాలా తీసిందని, తెలంగాణ తలను ఢిల్లీలో దేశంలో ఎక్కడ తలెత్తకుండా చేసినటువంటి ఈ ఉన్మాదుల్ని, ఈ లోఫర్గాలని, ఈ లుచ్చాగాలని ఈ క్యాబినెట్ ను మొత్తం కామెంట్ చేస్తున్నా, నా మీద కేసు పెట్టండి, జైలేయండి, నా జాతిని, నా తెలంగాణ జాతిని, నా జాతిని అప్పుల జాతిగా అప్పులు చేసిరనని తప్పుల తడకలతోటి నా జాతిని అవమానిస్తుంటే నేనేం చేయాలి మిత్రులారా, నిజంగా నేను అసెంబ్లీలో ఉండుంటే, నేనే ఒక శాసనసభ సభ్యుని అయితే, ఆడ వాళ్ళు మాట్లాడిన మాటలు, ఆ శ్వేత పత్రాలతో అబద్ధాలు చెప్పినప్పుడు నేనే గనక అసెంబ్లీలో ఉంటే, అందులో క్యాబినెట్లో ఒక్కన్నైనా చెప్తూ కొట్టుని మిత్రులారా, ఏం చేయాలి, ఈ జాతి కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం.
అబద్ధాలు చెప్పి రాష్ట్ర ప్రతిష్టను దిగజారుస్తుంటే చూస్తూ కూసోవడానికి ఆకృష్ణశ్రేణి సిద్ధంగా లేడు మిత్రులారా. ఉంటే ఉంటాం, పోతే పోతాం, కానీ ఇన్ని దుర్మార్గాలకు తెరలేపితే, ఇన్ని ఉన్మాదులకు తెరలేపితే, నా జాతిని అవమానిస్తుంటే, నా తెలంగాణకు పెట్టుబడులు రాకుండా, నా తెలంగాణకు మళ్ళొక రోజు అప్పు ఉట్టకుండా, తెలంగాణ దివాలు తీసినట్టుగా దేశంలో ఎక్కడ తలెత్తకుండా చేస్తుంటే ఎందుకు మౌనం వహించాలే? నా తల్లి అంటే నేను భరిస్తానేమో, కానీ నా జాతిని అంటే నేను భరించను బిడ్డా, నేను జాతిని అంటే భరించను. మాపై కక్ష ఉంటే తీర్చుకోమని చెప్పి ఇంత స్టేట్మెంట్ ఓపెన్ గా ఇస్తే, నీకు దమ్ముంటే, నీకు దమ్ముంటే కేసీఆర్ మీద, కేటీఆర్ మీద నీ సవాల్ చేసుకో, కానీ నా జాతిని తక్కువ వేసి మాట్లాడితే మాత్రం ఊరుకోం బిడ్డ, ఊరుకోం బిడ్డ, గుర్తుపెట్టుకోండి. అప్పు కాదు భవిష్యత్తుకు నిధి పెట్టుబడి. 3,17,000 కోట్ల రూపాయలు అప్పిచ్చిరు, అప్పు గురించి మాట్లాడేది కదా, మరి 50,00,000 రూపాయల సంపద గురించి ఎందుకు మాట్లాడతలేవు? మిత్రులారా, రాష్ట్రంలో ఉన్న ఎవరైనా కూడా చూడండి మిత్రులారా, ఎవరైనా ఖజానా ఖాళీ అయిందని చెప్పేసి పెన్షన్లో లేకపోతే రైతు బంధు, రైతు భీమలో ఇంకోటి ఏమైనా తక్కువైతే అస్సలు ఒప్పుకోవద్దు. 50,00,000 రూపాయల 50,00,000 కోట్ల రూపాయల ఆదాయం తెలంగాణ ప్రభుత్వానికి ఉంది, ఆస్తి మనకుంది, కేవలం అప్పైంది కేవలం 3,17,000 కోట్లే. పాతగలిగితే అంతా ఇంత కలిపిన 4,50,000 దాటది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకండి, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకండి. 6 హామీలని అమలు చేయడం కోసం 3 చెట్ల నీళ్లు తాగిద్దాం, ప్రాజెక్టులను బదనాం చేయొద్దు, శ్వేతపత్రం రిలీజ్ చేద్దాం, పేదరికాన్ని 16% తగ్గించాం, ఆసరా పింఛన్లకు 61,000, కళ్యాణ లక్ష్మి 11,000, కేసీఆర్ కిట్కి 1,500, ఎస్సీ సంక్షేమానికి 92,000, ఎస్టీ సంక్షేమానికి 43,000, బీసీ సంక్షేమానికి 44,000, మైనార్టీకి 9,000. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, సంపద సృష్టించి తెలంగాణ ప్రజలకు వంచినటువంటి ఏకైక ప్రభుత్వం ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వమే మిత్రులారా, ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వమే. గతంలో 60 ఏండ్లు అభివృద్ధి కోసం ఖర్చు పెట్టి 4,00,000 కోట్లు ఖర్చు పెడితే కేవలం 10 ఏళ్లలో 13,00,000 కోట్లు ఖర్చు పెట్టింది ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వమే, ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వమే. సంపద పెంచడమో తెలుసు, పంచడం తెలుసు. అట్లాంటి ప్రభుత్వాన్ని కాదనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది పడుతురు, బాధపడుతురు. అయినా బాధపడాల్సిన అవసరం లేదు, తెలంగాణ తల్లి అందరినీ కాపాడుకున్నది, సకల గనులున్నది, సకల సంపద ఉన్నది, మనందరినీ కాపాడుకుంటుంది. మనం ఖచ్చితంగా 6 గ్యారంటీల మీద యుద్ధం చేద్దాం. 6 గ్యారంటీలు ఇయ్యకపోతే, నేను గతంలో చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా, 6 గ్యారంటీలు అమలు కాకపోతే చెప్పులతో నిరసన తెలుపుతాం.